మెదక్ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ధర్నాకు 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సంఘీ భవన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వన్నపర్తి వెంకటేష్ మాట్లాడుతూ గత 9 రోజులుగా వీఆర్ఏల న్యాయమైన సమస్యలు ధర్నా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు. వీఆర్ఏ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పోరాటం చేసి మన తెలంగాణ మనము సాధించుకుందాం ఉద్దేశంతో తెలంగాణను సాధించుకొని తెలంగాణలో రాజుల పాలన కాదు రావుల పాలన అయిపోయింది. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను అధికారులు రాజకీయ నాయకులు అణచివేసి తెలంగాణ ద్రోహులకు పట్టం కడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి తెలంగాణలో విచ్చలవిడిగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్కొక్క కుటుంబానికి లక్ష నుంచి 2 లక్షల వరకు భారం మోపిరు. అదే విధంగా ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 8 ఏళ్ల పాలనలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఏ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ఉద్యోగస్తులకు హామీ ఇచ్చి ఉద్యోగాలు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అది కూడా అమలు చేయలేదు. అది కూడా ప్రతి ఒక్కరికి మోసం చేయడం తప్ప చేసింది సాధించింది ఏం లేదు. న్యాయబద్ధమైనటువంటి వీఆర్ఏలో గత 13 రోజుల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే పే స్కేల్ను అమలు చేయాలి. అమలు చేసి జీవో విడుదల చేసి దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఆ 55 సంవత్సరం నిండే వాళ్లకు వాళ్ళకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేర్చాలి. ఎవరైతే వీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు చదువుకొని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మెదక్ జిల్లా అధ్యక్షునిగా